రాజేశ్వరరావు గారు, రాజేశ్వరి గారు ప్రస్తుత పదకొండవ వార్డు కౌన్సిలర్, వారు కూడా సేమే సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి నమ్మి పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు. అంటే అనే నువ్వైతే ఖచ్చితంగా చేస్తావు, నీ మీద నమ్మకం ఉన్నా. ఎందుకంటే నాకు వేరేట్లు ఇంక వ్యాపారాలు లేవు. ఎవరిని నేను కళ్యాణం చెప్పాడు చూసారా, 25 సంవత్సరాల భవిష్యత్తు ఇస్తానని. ఆ యజ్ఞంలో నేను కూడా పాలు పంచుకోవడానికి అవకాశం నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా భవిష్యత్తు కోసం మేము అందరం ఉన్నాం. కళ్యాణ్ బాబు మేనిఫెస్టో గురించి మీకు అందరికీ తెలుసు, ముఖ్యంగా లేకపోతే 2005 నుంచి 3 నగదు బదిలీ పథకం వాళ్ళ ఎకరానికి 2000 రూపీస్ అప్పు కానీ తక్కువ రుణంతో కళ్యాణ్ బాబు తీసుకొచ్చాడు. కళ్యాణ్ బాబు తీసుకొచ్చిన ప్రతి పథకం కూడా ఆచరణ తప్ప వేరే ఆచరణ సాధ్యం కానిదంటే సీతమ్మ పేరు మీద పిల్లలు నిశ్శబ్దంగా ఉంటూ ఒక విప్లవం దీంతో ఉన్నటువంటి ఆడపడుతున్నారు. వీళ్ళే మెయిన్. మాకు నెక్స్ట్ మన సోదరులు అందరూ ఉన్నారు. అండ్ వెరీ వెరీ హ్యాపీగా మిమ్మల్ని అందరినీ ఈ విధంగా మీట్ అయ్యేందుకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆశీర్వదించండి. అలాగే నర్సాపురం ఎంపీ నియోజకవర్గానికి నన్ను సెలెక్ట్ చేస్తున్నాడు కాబట్టి నాకు భీమవరం కూడా నా బాధ్యత కిందే వస్తుంది. నేను చాలా మంది వస్తుంటారు పోతుంటారు, పవన్ కళ్యాణ్ నాగబాబు గారు లోకల్. మర్చిపోలేము, మీరు చూపించిన ప్రేమకి 100 రెట్లు తిరిగి మేము చూపించాలనుకున్నాం, చూపిస్తాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.